ఎస్ బ్లాక్ ఫంగస్ అన్నది కొత్తగా చూసింది కాదని ఎప్పటి నుంచో ఉందన్నారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ముడి పదార్థాలు అవసరమైనంత లేకపోవడంతో బ్లాక్ ఫంగస్ కు అనుకున్నంత స్థాయిలో మందులు ఉత్పత్తి కావడం లేదన్నారు 3000 ఆంపోటెరిసిన్ బి వైల్స్ ను ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది అంటున్న డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రహానా ఫేస్ టు ఫేస్ ఒకవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతా ఉన్నా మరోవైపు వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అని కూడా ఇప్పుడు వార్తలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు బ్లాక్ ఫంగస్ సంబంధించిన చికిత్స ఏ రకంగా జరుగుతోంది దాని మందుల కొరత ఈ అంశాలు మనతో మాట్లాడడానికి ట్రీట్మెంట్ సంబంధించి చికిత్సకు సంబంధించిన టెక్నికల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు సరే బ్లాక్ ఫంగస్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున కేసెస్ నమోదవుతా ఉన్నాయి ట్రీట్మెంట్ సరిగ్గా జరగట్లేదని కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు బ్లాక్ ఫంగస్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా చూసేది కాదు మనకి ఎప్పటి నుంచి ఉంది కాకపోతే ఏ రోజు మనం ఈ నంబర్ ఎప్పుడు ఎవరు ఇండియాలోనే ఎక్కడ హ్యాండిల్ చేయలేదు సో ఉదాహరణకి తీసుకుంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 3000 చిల్లర కేసులు ఉన్నాయి అంటున్నారు దేశవ్యాప్తంగా 10000 పైన ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన తయారీ మందులు ఏవైతే ఉన్నాయో అవి అంత ఉత్పత్తి అవ్వడం లేదు దానికి ప్రధాన కారణం దీనికి కావాల్సిన ముడి పదార్థాలు చైనా మరియు యూరోప్ నుంచి రావాలి ఆ రావడం అనేది లేకపోవడం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా ఈ కొరత ఈ మందులకు ఉందన్నమాట అందులో భాగంగానే ఈ ఇబ్బంది ఉంది కానీ మనకు దీనికి ఇదేం కొత్త జబ్బు కాదు దీనికి వైద్యం లేని జబ్బు కాదు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సుమారుగా ఒక 3000 పైన ఆంఫోటెరిసిన్ వైల్స్ మనం తెప్పించడం జరిగింది అలాగే పోసకనజోల్ టాబ్లెట్స్ దాని ఇంజెక్షన్స్ దానికి ఏదైతే ఆల్టర్నేట్ మెడిసిన్ ఉందో అవి కూడా తేవడం జరిగింది ఇవన్నీ మన ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ అందుబాటులో ఉన్నాయి వీటికి సరైన పద్ధతిలో సరైన చికిత్స ఇప్పుడు జరుగుతోంది చాలా చోట్ల మెడిసిన్ తగినంతగా లేదు అని బయట ప్రైవేట్ గా తెచ్చుకోవాలనుకుంటే బ్లాక్ మార్కెట్ దందా కూడా పెరిగిపోతుంది ఇది మరి ఏ రకంగా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మెటీరియలే లేనప్పుడు దానికి సంబంధించిన చికిత్సకి మెడిసిన్ లేకపోవడం అనేది ఇబ్బంది అవదా మనకు రెమ్డెసివిర్ టోసిలిజుమాబ్ కు మొదట్లో మనకి ఎలాంటి ఇబ్బంది ఎదురైందో ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ కు తగ్గట్లు అంత ప్రొడక్షన్ ఆఫ్ ఈ మెడిసిన్ లేకపోవడం వల్ల ఏదైతే ఇబ్బంది జరిగిందో అలానే ఇప్పుడు కూడా మనకు అటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి నుంచి మనం ఒక వారం రోజుల లోపల చాలా వరకు ఈ మందులన్నీ అందుబాటులోకి వస్తాయని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ సంబంధించి కూడా మెడిసిన్ కేంద్రం పరిధిలోనే ఉందా కేంద్రం అలోకేషన్స్ చేస్తుందా yes ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయనే దాని మీద వాళ్ళు ఒక రేషన్ పద్ధతిలో మనకు మందులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందులో భాగంగా మాత్రమే మనకు మందులు అందుబాటులోకి వస్తున్నాయి కానీ మనమంతకు మనం డబ్బులు పెట్టి కొనాలన్నా కూడా మందులు అందుబాటులో లేని పరిస్థితి మన దేశంలో ఈ రోజు వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ అంటే ఇది మరింత ప్రమాదకరమైనదని వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా ఫంగస్ లో వందల కొద్ది రకాలు ఉన్నాయి ఇవి మన ఈ కల్చర్ లో దాన్ని గ్రో చేసినప్పుడు వాటికి వచ్చిన కలర్ ను బట్టి ఇది ఆ పేర్లు పెట్టడం జరిగింది యాక్చువల్గా ఇలాంటి పేర్లు వాడడం వల్ల కొన్ని కొత్త ఇబ్బందులు వస్తాయి బ్లాక్ ఫంగస్ వరకు మనకు పెద్ద చెప్పుకోదగ్గ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫంగస్ లేవు కానీ వైట్ ఫంగస్ ఉన్నప్పుడు వైట్ తెల్ల రంగులో ఉండేవి చాలా ఉన్నాయి అనమాట ఒక క్యాండిడా కావచ్చు ఒక ఆస్పర్జిలస్ కావచ్చు అలాగే ఎల్లో ఫంగస్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు ఇవన్నీ దీనిల గురించి అయితే కంగారు పడాల్సిన అంశం మాత్రం ఏమాత్రం లేదు ప్రస్తుతం ఇది కేవలం బ్లాక్ ఫంగస్ వరకు ఈ ఆంఫోటెరిసిన్ మనం స్పెసిఫిక్ గా వాడతాం మిగతా ఫంగస్ లకు ఈ ఆంఫోటెరిసిన్ కాకుండా ఇతర రకాల మందులు కూడా దీనికి చక్కగా పనిచేస్తాయి మీరు చెప్పారు మరొక వారం రోజుల వరకు బ్లాక్ ఫంగస్ సంబంధించిన మందుల కొరత తప్పదని సో ఈ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉంది అదే సమయంలో మోర్టాలిటీ రేట్ కూడా కనిపిస్తా ఉంది ఇప్పటికే నమోదవుతామని బ్లాక్ ఫంగస్ తో చనిపోయిన వాళ్ళు అందుకోసం దీన్ని రాకుండా నివారణ మార్గం అత్యంత ముఖ్యమైనది ఈ మధ్య జరిగిన ఒక స్టడీలో మన భారతదేశంలో 200 మంది పేషెంట్లను అక్కడ స్టడీ చేస్తే అందులో 20% మందిలో షుగర్ లేకుండా కూడా వచ్చింది వాళ్ళల్లో ప్రధాన కారణం అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడం అధిక మోతాదులో స్టిరాయిడ్ వాడడం కాబట్టి ఈ అనవసరమైన మందులు వాడుకను ముఖ్యంగా డాక్టర్లు వాడడం తగ్గించాలి ప్రజలు ఎవరో వాడారనో వాట్సాప్ ద్వారానో ఈ మెసేజ్ చూసి వాడడం అనేది పూర్తిగా ఆపేయండి రెమిడిసివిర్ కొరత ఏ రకంగా ఉంది ఇంకా చాలా చోట్ల రిపోర్ట్స్ వస్తా ఉన్నాయా మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతవరకు రాష్ట్రవ్యాప్తంగా పంపిస్తున్నారు రెమ్డెసివిర్ కొరత అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో లేదని నేను గట్టిగా చెప్పగలను ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ పరిధిలో వారానికి ఒక 45000 రెమ్డెసివిర్ వాడుకలో ఉంది అదే ప్రైవేట్లో దగ్గర దగ్గర ఒక 50 నుంచి 60000 వరకు వాడుకలో ఉంది ఏ రోజు కూడా ఈ గత వారం 10 రోజుల నుంచి మనకు రెమ్డెసివిర్ కొరత లేదు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి ఈ రెమ్డెసివిర్ ఉత్పత్తి పెరిగింది అందువల్ల మనకు ఆ ఇబ్బంది ప్రస్తుతం లేదు
ఇది బ్లాక్ ఫంగస్ సంబంధించి మరో వారం రోజుల వరకు మందుల కొరత తప్పదని అనిపిస్తా ఉంది దాని తర్వాత అంటే కేంద్రమే అలోకేషన్స్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఒక వారం 10 రోజుల తర్వాత దీని సార్ట్ అవుట్ చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు రట్టు చంద్రశేఖర్ రెడ్డి కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రేహానా ఇంటివి అమరావతి నుంచి